పేద ప్రజల ఉద్యోగుల సంక్షేమ కార్యకలాపాల అమలును ప్రభుత్వం నిరంతర ప్రక్రియంగా చేపడుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్జీఓ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హోమ్ ప్రాంగణంలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ చిరకాలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంతో తమకు అనుబంధం సాన్నిహిత్యం ఉందని తెలిపారు. యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులు తమకు ఆప్తులని వారి సాధక బాధలను ఆ సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల డిమాండ్ను పరిష్కరించేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఎందుకైతే ఏం పోదు ఓపెన్గా బిర్యానీ తెచ్చిపెట్టుకోమని చెప్పినా బిర్యానీ కూడా సల్లగా అయిపోయినట్టు ఇప్పుడు నేను తినే పరిస్థితి లేదు. వేడివేడిగా ఓపెన్ తిని తినాలి. ఈద్ మిలాప్ అన్నారు, ఎంప్లాయీస్ బోర్డ్ అంతా వినియోగిస్తున్నారు. వాళ్ళతో పాటు మీతో పాటు నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఓపెన్ బీసీగా అంటే ఉన్నప్పుడు కంట్లో దాన్ని పెట్టుకుంటున్నాం. అది ఫైనల్ డేట్ అవుతుంది. ఏమైనా బయట పడేసి అంటే దాని సమస్య పరిష్కారం అలా దొరుకుతుంది. లేదంటే మనకి ఆ టెన్షన్ ఏదైనా బయటపడుతుంది. లేదంటే పైసలు అవుతుంది, క్యాన్సర్ అయినా అవుతుంది. నాకు రెండు ఇష్యూల్ని వర్షం మీకు బాగా తెలుసు. ఇక్కడ ఉన్నది దేశం కూడా మా ఇష్యూస్ కూడా దయచేసి ఎంత జరిగి వీలైతే అంత జరిగి పరిష్కారం తెచ్చుకో ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాము. ఇష్యూ ఏదైనా చెప్పదలుచుకోలేదు నేను. అది చెప్పడం కూడా మంచిది కాదు అనుకుంటా. కానీ మా కాన్స్టిట్యూన్సీలో ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి చెప్పుకోక తప్పదు. డిమాండ్ ఉండాలి కాబట్టి.